నమస్కారం, మీరు చూస్తున్నది 12 టీవీ. బైడెన్ బృందంలో 20 మంది ఇండో అమెరికన్లు, వారిలో 13 మంది మహిళలే. కీలక బాధ్యతలు అప్పగింత. అమెరికా అధ్యక్షుడిగా మరో 2 రోజుల్లో బాధ్యతలు స్వీకరించబోతున్న జో బైడెన్ బృందంలో భారతీయ అమెరికన్లు కీలక పాత్ర పోషించనున్నారు. ముఖ్యమైన పదవుల్లో బైడెన్ ఇప్పటికే 20 మంది ఇండో అమెరికన్లను నియమించారు. వారిలో 13 మంది మహిళలే కావడం విశేషం. అలాగే వైట్ హౌస్ నుంచి బాధ్యతలు నిర్వహించే శక్తివంతమైన బైడెన్ పాలన బృందంలో 17 మంది భారతీయ అమెరికన్లను కీలకంగా వ్యవహరించనున్నారు. వారి మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ డైరెక్టర్గా నామినేట్ అయిన నీరా టాండన్ ఒకరు. బైడెన్ డిప్యూటీగా ఉపాధ్యక్ష పదవికి ఆఫ్రో ఇండియన్ మూలాలున్న కమల్ హ్యారిస్ ఎన్నికైన సంగతి తెలిసిందే. జనవరిలో దేశాధ్యక్షుడిగా బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బైడెన్ యంత్రాంగంలో కీలక బాధ్యతలు పోషించబోతున్న ఇండో అమెరికన్లలో యుఎస్ సర్జన్ జనరల్గా ఎంపికైన వివేక్ మూర్తి, న్యాయ విభాగంలో అసోసియేట్ అటార్నీ జనరల్గా ఎంపికైన వనితా గుప్తా, సివిలియన్ సెక్యూరిటీ, డెమోక్రసీ, హ్యూమన్ రైట్స్కు అండర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్గా ఎంపికైన ఉజ్రా జేయా, బైడెన్ భార్య, కాబోయే ఫస్ట్ లేడీ డైరెక్టర్ జిల్ బైడెన్కు పాలసీ డైరెక్టర్గా మాలా అడిగా, జిల్ బైడెన్కు డిజిటల్ డైరెక్టర్గా ఎంపికైన గరీమా వర్మ, వైట్ హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా ఎంపికైన సబ్రీనా సింగ్, వైట్ హౌస్ నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డిప్యూటీ డైరెక్టర్గా ఎంపికైన భరత్రామూర్తి, వైట్ హౌస్ పర్సనల్ డిప్యూటీ డైరెక్టర్గా ఎంపికైన గౌతమ్ రాఘవన్ తదితరులు ఉన్నారు. కశ్మీరీ మూలాలున్న ఐషాషా వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ డిజిటల్ స్ట్రాటజీలో పార్ట్నర్షిప్ మేనేజర్గా సమీరా ఫజలీ, వైట్ హౌస్లోని యుఎస్ నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్లో డిప్యూటీ డైరెక్టర్గా ఎంపిక కావడం విశేషం. మరోవైపు జో బైడెన్ సన్నిహిత బృందంలో ఒకరైన వినయరెడ్డి డైరెక్టర్, స్పీచ్ రైటింగ్గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీ టు ద ప్రెసిడెంట్గా యువకుడైన వేదాంత పటేల్ను ఎంపిక చేశారు. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో టెక్నాలజీ అండ్ నేషనల్ సెక్యూరిటీ సీనియర్ డైరెక్టర్ ఫర్ సౌత్ ఏషియాగా సుమన్ గుహ, కోఆర్డినేటర్ డెమోక్రసీ అండ్ హ్యూమన్ రైట్స్గా శాంతి కళాతిల్లను బైడెన్ ఎంపిక చేశారు. క్లైమేట్ పాలసీ అండ్ ఇన్నోవేషనల్లో సీనియర్ అడ్వైజర్గా సోనియా అగర్వాల్, వైట్ హౌస్ కోవిడ్-19 రెస్పాన్స్ టీమ్కి పాలసీ అడ్వైజర్ ఫర్ టెస్టింగ్గా విదుర్ శర్మ కూడా కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. వైట్ హౌస్ న్యాయ విభాగంలో అసోసియేట్ కౌన్సిల్గా రీమా షా ఇండో అమెరికన్ మహిళల శక్తి సామర్థ్యాలను చూపనున్నారు.